నువ్వు ఎందుకు సినిమాలు నటించినావు ఈ సినిమాలో? ఒరవి సినిమాలో నాకు హర్రర్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఇంతే ఉంది అంటే ఆ టైంలో నేను చూసినప్పుడు దయ్యం లాగా ఉంది, అందుకే దయ్యం అయిపోయింది. కోపం వచ్చింది, ఈ డైరెక్టర్ తీసి బండకూడదని ఫీల్ వచ్చిందా నీకు? మీకు ఎప్పుడైనా ఆర్టిస్ట్ మీద కోపం వచ్చిందా సార్? ఎందుకు వెళ్ళి పెట్టుకున్నా నీ మీదైతే వచ్చింది. సినిమా ప్రేక్షకులు ఎందుకు చూడాలి? హర్రర్ అంటే థియేటర్ దాకా వచ్చి చూస్తారు. ఐటమ్ సాంగ్ కానీ, చిన్న లిప్ లాక్లు కానీ, కామెడీ కానీ, 90% బ్యాక్ బోన్ వెన్నుముక బాగా నిలిచి ఆయన సొంత ప్రాజెక్ట్ లాగా ఇన్వాల్వ్ అయ్యి నాది అని చెప్పేసి అని దగ్గరని మరీ చేశారు సార్. వెల్కమ్ టు ఆల్ యూ మీడియా. మన ఊర్వి టీమ్ మెంబర్స్ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్తో మాట్లాడుకుందాం. చెప్పండి సార్, ఊర్వి మూవీ ఎలా ఉంది, ఎట్లా వచ్చింది? నువ్వు ఎందుకు సినిమాలు నటించినావు ఈ సినిమాలో, ఊర్వి సినిమాలో? నాకు హర్రర్ క్యారెక్టర్ అంటే మూవీస్ అంటే చాలా ఇష్టం. అట్లాంటి నాకే హర్రర్ క్యారెక్టర్ రావాలని వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. డైరెక్టర్ గారు, ఈ అమ్మాయి చూస్తే ఇంత ఉంది సార్, ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నావు? నాకు అర్థం కాలే. చూడంగానే దయ్యము, మా దయ్యం వచ్చి మా దగ్గర కళ్ళ ముందే కనిపించినట్టు ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పటి కూడా చూడండి, ఈ అమ్మాయి దయ్యం లేక ఉంది, ఇంతే ఉంది సార్. లేదు సార్, నా అంటే ఆ టైంలో నేను చూసినప్పుడు దయ్యం లాగా ఉంది, అందుకే దయ్యం అయిపోయింది. దయ్యం అయిపోయింది సార్. డైరెక్టర్ గారు పిలిచినప్పుడు ఏం చెప్పినారా, మా నీకు ఏం క్యారెక్టర్ ఉందని చెప్పినారు? హర్రర్ క్యారెక్టర్ ఉంది, డెవిల్ క్యారెక్టర్ చేయాలి అన్నారు. నీకు అర్థమైందా? నేను ఇంత చిన్నగా ఉన్నా, నేను దయ్యం క్యారెక్టర్ ఎట్లా వేస్తాను, ఎట్లా అనుకున్నాను? హైట్ ఏముంది సార్? అలా కాదు, దయ్యం క్యారెక్టర్ అంటారు పెద్ద పెద్ద కళ్ళు ఉండాలి, బాడీ పర్సన్ అంటూ ఉండాలి. నువ్వు ఉందేమో చిన్న పిట్ట పిల్లగా ఉన్నావు, నువ్వు ఎలా అయితే అనుకున్నావు దయ్యం క్యారెక్టర్ అంటే? చాలా సార్ ఆలోచించా, చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని. ఇంకా సర్లే, వచ్చిన అవకాశాన్ని ఎందుకు వద్దనుకోవడం, చూద్దాం చేద్దాం ట్రై చేద్దాం మనం అని అనుకున్నాను. కిరణ్ సార్, ఈ అమ్మాయి యాంగిల్ చూస్తున్న దయ్యం అనుకున్నావా సార్? మీరు నన్ను ఎట్లయితే బక్కా ఉండి బక్కా గోర అన్నారు, అదే విధంగా బక్కగా పొట్టి ఉండేసరికి మనకు పొట్టి దయ్యం దొరికిందని చెప్పేసి అని అనుకున్నాను సార్. షూటింగ్ లో బాగా అల్లరి అల్లరి వేసింది ఫుల్ గా సార్. మేకప్ వేసుకోవడం, మేకప్ వేసుకున్న తర్వాత అదే కాస్ట్యూమ్ ఇట్లు పట్టుకోవడం, ఎల్లుడే ఎక్కడెక్కడ వెళ్ళినా ఏముంది, ఇక్కడ లొకేషన్ వేరే ఉంది, అక్కడ లొకేషన్ అక్కడి నుంచి ఇక్కడికి. ఇది వరకు ఏ సినిమాలో నటించిన? ఇక్కడ రిలీజ్ అయినా ఏమో, ఇంకా రిలీజ్ అవ్వలేదు సార్. అంటే ఇందులో ఈ ప్రొడక్షన్ లో సంజన ఫిలిమ్స్ లో చేసినారు కదా ఊరువి సినిమాకి, ఎలా అనిపించింది? నీకు ఆడిషన్ ఎలా ఉంది? నాకైతే హ్యాపీగా అనిపించింది సార్, ఎందుకంటే లీడ్ రోల్ రావడం అనేది కష్టం ప్రస్తుతం సిచ్యువేషన్ కి. చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు అనుకున్నాం, కానీ అది స్టార్టింగ్ వేజే కానీ లీడ్ క్యారెక్టర్ వచ్చింది. అండ్ వచ్చినా కానీ అది థియేటర్కి రావడం అనేది కష్టం, మధ్యలో గట్ట ఆగిపోవడం చాలా ప్రాబ్లమ్స్ వల్ల. కానీ గాడ్స్ గ్రేట్, ఇంకా ప్రొడ్యూసర్స్ ఆ డైరెక్టర్ సార్ వాళ్ళు నాకు లీడ్ క్యారెక్టర్ రావడం అండ్ థియేటర్ మూవీకి రావడం అనేది హ్యాపీ అనిపించింది. ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు సార్. నీ పోస్టర్ ఫస్ట్ టైం చూసినప్పుడు నీకు ఎలా, నీకు ఏమనిపించింది అసలుకి? అంటే షాక్ అనుకున్నా, అంటే బేసిక్గా హీరో హీరోయిన్ అట్లా వస్తాయి కదా సార్, కానీ నాది వచ్చిందంటే ఇదే అంటే సర్ప్రైజ్. అంటే మళ్ళీ పోస్టర్ పిక్ మన ఫోటో రావాలంటే ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నావు అసలు ఇండస్ట్రీకి వచ్చి నువ్వు? ఒక 1 ఇయర్ అట్లా. 1 ఇయర్లో ఇంత ముందు ఏమేమి మూవీ చేసావు? ఒక మూవీ తీసాను సార్ బిఫోర్. ఓకే, ఆ టీంకి మా టీంకి నీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? డిఫరెన్స్ అంటే అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ సార్, ఫ్రెండ్ క్యారెక్టర్స్ అట్లీస్ట్ ఎట్లా ఉంటారు, ఇందంటే మెయిన్ లీడు బాగుంది సార్, అది ఇది కరెక్ట్. అంటే ఇప్పుడు నేనంటుంది అలా కాదు, అక్కడున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్స్కి, ఇక్కడున్న మన సంజన బ్యానర్కు ఉన్న సంబంధించిన వాళ్ళకి నీకు వేరియేషన్ ఏమైనా కనిపిస్తుంది? అంటే అక్కడ ఎప్పుడు నేను డైరెక్టర్ సార్తో కానీ ప్రొడ్యూసర్ సార్తో కానీ ఎప్పుడు మాట్లాడలేదు, కొంచెం టెన్షన్ భయం గట్ట ఉండేది. కానీ ఈ మూవీ కంటే నాకు అట్లా ఏమనిపించలేదు సార్. సార్ పైన కూర్చోబెట్టుకున్నారు కదా, ఎట్లా ఉన్నారు సార్? అప్పుడు బక్కగా ఉన్నా చాలా బరువు ఉన్నావు మనం సార్. అదే అసలు ఏంటంటే ఈ అమ్మాయి చూస్తే బక్కగా ఉంది అనుకున్నా, చాలా బరువు ఉన్నావు తెలుసా? ఏం తింటున్నావు డైలీ? చపాతీయా? ఏం తింటావు అంత లా బరువు ఉన్నావు? బరువు నార్మల్గానే తింటా. అంటే బొక్కల బరువు ఇదంతా? ఆ రోజు చూస్తే కిరణ్ సార్ ఎంతసేపు కూర్చోబెట్టుకున్నారు నీకు అసలు ఏం జరిగింది అక్కడ తెలుసా? ఒక సీన్ ఉంది, ఆ సీన్ కు 1 టేకో 2 టేకో అయింది, 10-15 నిమిషాలు. అమ్మాయి చిన్ననే ఉంది కదా, ఏం బరువు ఉండాలి అనుకున్నాను, కానీ హెవి బరువు ఉంది, హెవీ పర్సనాలిటీ లేకున్నా కానీ చాలా బరువు ఉన్నావు అమ్మ. నీకేమనిపించింది పైన వచ్చినప్పుడు? భయం వేసింది సార్, అంటే ఒక
సార్ ప్రొడ్యూసర్ సార్ మీద కూర్చోడం. ప్రొడ్యూసర్ సార్ అనేది పక్క పెట్టి రెండు సార్ రెండు ఇంత ముందేమో మామయ్య అంటారు అటు మావయ్య టు ప్రొడ్యూసర్ సార్ రెండు ఓకే రెండు కలిసాయి రెండు కలిసాయి మాకు. లొకేషన్ లో టింగరేషాలు చెప్పు ఒకసారి టింగరేషాలు చెప్పు ఒకసారి. అటు ఇటు అంటే ఒక ప్లేస్ లో ఉండకుండా అటు ఇటు తిరగడం. ఒక విలేజ్ లో షూట్ చేసినప్పుడు నువ్వు ఏమేమి చేసినావు విలేజ్ లో? నైట్ 12 షూట్ చేసినారు గోస్ట్ క్యారెక్టర్ లాగా, ఆ కాస్ట్యూమ్తో ఎన్ని ఊర్లో తిరిగినావు? నడుచుకుంటూ ఎన్ని తిరిగినావు? అంటే చాలా రోజులు తిరిగాను. మా డైరెక్టర్ ఏమనలేదు అప్పుడు? అంటే తిట్టిండు. అంటే కాస్ట్యూమ్ వైజ్ అట్లా వెళ్ళకూడదు, అంటే నైట్ టైం కదా, నార్మల్గా మార్నింగ్ టైం అయితే ఒక నైట్ టైం హెయిర్ లీవ్ చేసుకుని ఆ క్యారెక్టర్ ఉండడం అనేది కష్టంగానే ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ ఇచ్చేసే వాళ్ళకి లేదా? ఇంటికి తీసుకెళ్ళింది అమ్మాయి. లే సార్, తీసుకెళ్ళి మొన్న డబ్బులు నేనే కట్టినమ్మా, నువ్వు ఇంటికి తీసుకెళ్ళిన కాస్ట్యూమ్ లేవు. నువ్వు కాస్ట్యూమ్ తెచ్చుకోమంటే కాస్ట్యూమ్ తెచ్చుకోలేదు, ఆ నుంచి వాళ్ళు ఎవరో కాస్ట్యూమ్ తీసుకున్నావు, అవి పట్టుకున్నావు, తిరిగి 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 వెళ్ళిపోయావు ఎక్కడ పడేసి. ఇందులో కాన్సెప్ట్ పరంగా ఈ అమ్మాయిని రోల్ తీసుకున్నాం, హీరో హీరోయిన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? హీరో హీరోయిన్ ఎందుకు పెట్టుకున్నామంటే సార్, ఒక కథ నడవాలి అంటే హీరో హీరోయిన్ కంపల్సరీ కావాలి. కథ నడవాలని పెట్టుకున్నావా లేకుంటే కథలో భాగంగానే? మరి అలా చెప్పు, కథ నడవాలంటే ఎవరినో పెట్టుకోడు అంటే సార్? మామూలుగా నేను అంటుంది ఏంటంటే, ఒక సినిమా అన్నప్పుడు హీరో హీరోయిన్ అనేది ఉండాలి, కానీ కథలో భాగమే అది. ఈ సినిమాలో హెవీ రొమాన్స్ ఉందని అనుకుంటున్నారు జనాలు, దానిపైన అభిప్రాయం చెప్పు సార్. అది ఇప్పుడు చెప్తే మళ్ళీ ఆడియన్స్ ఫీల్ అయిపోతారు. దేనికి ఫీల్ అవుతారు? అమ్మో చెప్పు కూడా సార్. గోస్ట్ గోస్ట్ కూడా రొమాన్స్ ఏమైనా ఉన్నాయి? రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. గోస్ట్ గోస్టే కదా సార్ వచ్చి, గోస్టే హీరోయిన్ లో వద్దు సార్, మొత్తం మొత్తం ఇక్కడే చెప్పించేస్తున్నాను, మొత్తం ఇక్కడే చెప్పేస్తున్నావు. అంటే నీ అనుభవము, నీ అనుభూతి, నువ్వు ఏం చేస్తున్నావు, ఏంది కదా, షూటింగ్ కరెక్ట్ జరిగిందా, డిఓపి ఏంటి, ఆర్టిస్టులు ఏంటి ఒకసారి చెప్పు. ఇక డిఓపి యాదగిరి గారు చాలా బాగా చేశాడు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఏంటంటే, లైట్ మ్యాన్ లేటుకున్నా కానీ టైం కిల్ అవుతుందని చెప్పేస్తాను, దాని దాని వచ్చి సాయంత్రం లైట్ బిగించుకొని చేశాడు. అక్కడ నుంచి పోతే టెక్నికల్ పరంగా పోతే లైట్ మ్యాన్స్ సందీప్ వాళ్ళు వాళ్ళు కూడా తొందరగా 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 అనగానే మన కోసం చేసేవాళ్ళు. ఆర్టిస్టులు వచ్చేసరికి మహేష్. ఇప్పుడు అవన్నీ తర్వాత ఒక ఐటమ్ సాంగ్ అమ్మాయిని నువ్వు లక్నోకి వెళ్ళి తెప్పించినవా? ఏ మాసం తెప్పించినావు సార్? అంటే మన వాళ్ళు ఏంటంటే కొంచెం సిగ్గుపడుతున్నారు సార్, అందుకోసం వాళ్ళైతే కొంచెం సిగ్గు బిడియం అన్ని పక్కన పెట్టేస్తారని చెప్పేసి అని వేరే వాళ్ళు చెప్తే. మ్యూజిక్ ఎలా ఉంటుంది? అర్రర్ ఎలా? అర్రర్ సినిమా అన్నావు కదా. అవును సార్. ఎలా ఉంది మ్యూజిక్? మ్యూజిక్ బాగా వచ్చింది సార్. పోతే మనకి దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఆర్ఆర్ఆర్ మెయిన్, మనకి ఆర్ఆర్ తోటి ఆడియన్స్ బాగా ఆస్వాదిస్తాడు సినిమాని. మీకు ఎప్పుడైనా ఆర్టిస్ట్ మీద కోపం వచ్చిందా సార్? ఎందుకే పెట్టుకున్నా అట్లా? నీ మీదైతే వచ్చింది ఎందుకు రాని, ఎక్కడి నుంచి తీసుకొచ్చాను రాని, ఎవడు పట్టుకొచ్చాడు రీ పిల్లని అని చెప్పేసి అయితే ఒక్కసారి అనిపించింది. నువ్వే కదా పట్టుకొచ్చింది, మరి నీకెందుకు కోపం వస్తుంది? నాకు అర్థం కాదు. అంటే మధ్యలో తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఏమా ఎవరు తీసుకొచ్చినారు? అసలు డైరెక్టర్ తీసుకొచ్చిండు, డైరెక్టర్ పరిచయం మీదనే కదా. అవును సార్. డైరెక్టర్ ఎప్పుడు నీకు కొట్టాలనిపించిందా? అట్లా ఏమంటే ఎప్పుడు నువ్వు కోపం వచ్చిందా? కోపం అంటే నైట్ 12 వరకు షూట్ ఉంది, మళ్ళీ 6 కి లేమంటారు సార్? షూట్ విషయంలో కాకుండా నిన్ను ఇబ్బంది పెట్టింది? ఇబ్బంది అయితే ఏం లేదు, నార్మల్ గానే ఉన్నారు. నీ కోఆర్డినేషన్ ఎట్లా బిహేవ్ చేసినారు నీతోని? నార్మల్ గానే ఒక సిస్టర్ లెక్కన ట్రీట్ చేశారు. నువ్వు చిన్నగా ఉన్నావు కదా, నువ్వు ఎలా నటించినావు? గోస్ట్ క్యారెక్టర్ అంటే గొంతు బాగా రావాలి, ఎక్స్ప్రెషన్స్ రావాలి, నువ్వు ఎలా చేసినావు? అంటే చెప్తారు కదా సార్ డైరెక్టర్ సార్ కానీ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్తారు కదా సార్. సో అని చెప్పినప్పుడు ఇప్పుడు కోపం వచ్చిందా? ఈ డైరెక్టర్ తీసి బండకూడదామని ఫీల్ వచ్చిందా నీకు? నిజం చెప్పు. అందుచేసినా ఇంకా చేయి ఇంకా చేయి అంటే అలా కాకుండా ఇంకెప్పుడైనా కోపం వచ్చినా ఉన్నదా? కోపం అంటే అట్లా ఏం లేదు, అసలు కోపం తెప్పించిన పనులు ఏం చేస్తే సార్? ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. డైరెక్టర్ గారు సార్, ఓవరాల్గా సినిమా ప్రేక్షకులు ఎందుకు చూడాలి, కథాపరంగా ఏంటి, నువ్వు కొత్త వాళ్ళని పెట్టుకోవడానికి రీజన్ ఏంది? అంత కొత్త వాళ్ళని పెట్టుకొని తీసినావు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఈ సినిమా జనాలు ఎందుకు చూడాలి, థియేటర్ దాకా ఎందుకు పోవాలి, థియేటర్కి వచ్చి చూడాల్సిన అవసరం ఏముంది ఈ సినిమాలో నాకు చెప్పు.
ఓకే, ఈ సబ్జెక్టు పరంగా వెళ్తే ప్రజెంట్ జరుగుతున్న అన్యాయాల మీద తీసుకున్నాను ఒకటి. ఇక రెండోది కథ ఏంటంటే కథ బలం దీంట్లో బాగుంటుంది, కథ బలం చాలా బాగుంటుంది. ఇక ఆడియన్ రావాలి అంటే, ఆడియన్ రావాలి దేనికోసం రావాలి అంటే, ఆడియన్ మెయిన్గా ప్రజెంట్ జరుగుతున్న అన్యాయాలని టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చూస్తున్నారు, జరుగుతున్న ప్రజెంట్ మత్తు బానిస అయిపోయి అక్కడి నుంచి పోతే రేపులు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద మర్డర్లు జరుగుతున్నాయి. సో దాన్నే మనం కథలో కొంచెం అంత సినిమాటిక్ తీసుకొని ప్రజెంట్ జరుగుతున్న యథార్థ సంఘటన ఆధారంగానే మనం ఈ సినిమాని తీసాము. మ్యూజిక్ డైరెక్టర్ పరంగా వచ్చేసరికి లక్ష్మణ్ సాయి గారు, లక్ష్మణ్ సాయి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇకపోతే అందరి గురించి చెప్తున్నా, మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి కోఆర్డినేటర్ అమీర్, అసోసియేట్ రామ్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రేమ్, వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు దీనికి. నువ్వు చేసిన సినిమాకి ఎడిటింగ్ ముఖ్యం, ఫస్ట్ ఎడిటింగ్ ఆర్ఆర్ ముఖ్యం. దీన్ని ఎవరితో చేయించినావు, వాళ్ళు ఎలా చేసారు, వాళ్ళు ఇన్వాల్ అయ్యి చేసారా, ఆర్ఆర్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది చెప్పు. ఎడిటింగ్ విషయానికి వస్తే వంశీ పెళ్ళూరి గారు నా ఫ్రెండు, ఆల్మోస్ట్ వాళ్ళు 90% బాగా నాకు బ్యాక్ బోన్ వెన్నుముక బాగా నిలిచి, ఆయన సొంత ప్రాజెక్ట్ లాగా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం అంతా ఆర్ఆర్ నుంచి మొదలు ఎడిటింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే టోటల్ ఎడిటింగ్ డబ్బింగ్ డి అన్నీ కూడా దగ్గరుండి నాది ప్రాజెక్ట్ నా ఫ్రెండ్ది నాది అని చెప్పేసి అని దగ్గరుండి మరీ చేశారు సార్. ఇంకొకసారి వంశీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఎందుకు హర్రరే ఎందుకు తీయాలనుకున్నారు? ఇంకా చాలా ఫ్యామిలీ టైం కానీ కామెడీ టైప్ హర్రరే ఎందుకు మేం తీసుకున్నాం? నాది ఫస్ట్ నుంచి హర్రర్ జోనరే, నాకు ఫస్ట్ నుంచి హర్రర్ మూవీస్ ఎక్కువ చూస్తారా సార్? చూస్తాను హర్రర్ జోనర్ అంటే హర్రర్ మూవీ చూస్తారు. ఈ పర్సనాలిటీ చూస్తే ఏ కాచికేలు పట్టుకొచ్చి నగవర లాగా అందుకే కాబట్టి హర్రర్ మూవీ. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాగానే మనోడు కాశీకి వెళ్ళిపోతాడు, కాశీకి వెళ్ళిపోతాడు హ్యాపీగా భజన చేసుకుంటా ఆడ అగోరగా ఉండిపోతాడు అని నేను అనుకుంటున్నా. ఏమయ్య సార్ అమ్మ మొత్తాన్ని కాశీ పంపిద్దామని ప్లాన్ లో ఉన్నారు మొత్తాన్ని. కానీ ఏదైనా క్యారెక్టర్ కి పక్క సెట్ అయ్యేసరికి అయితే బాగా సెట్ అయింది కదా. అది మొత్తం క్రెడిట్ గోస్టు ప్రొడ్యూసర్ గారు. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయా? మామూలుగా నువ్వు హర్రర్ మూవీ అంటే థియేటర్ చాలా మంది చూడట్లేదు కదా, థియేటర్కి పబ్లిక్ రావడానికి ఏం చేసినావు, ఏముంది ఇందులో? కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి సార్, ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే సందేశాత్మకంగా వెళితే కొత్త వాళ్ళతోటి మనం చేయలేము, చేసినా కూడా ఆడియన్స్ రిసీవ్ చేసుకోడు. సో మనం అసలు మెయిన్ హర్రర్ ఎంచుకుంది, నేను కాన్సెప్ట్ ఎంచుకుంది కూడా ఎందుకంటే హర్రర్ అంటే చాలా మందికి ఇష్టం, థియేటర్ దాకా వచ్చి చూస్తారు, దానికి తగ్గట్టు మనకు కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని జోడించాం, ఐటమ్ సాంగ్ కానీ అది మనకు సంబంధించి చిన్న లిప్ లాక్లు కానీ కామెడీ కానీ చిన్నపాటి కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సార్. మన కామెడీ హర్రర్ రొమాన్స్ అన్ని కలిపి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది నిజం. అంతేనా? అంతే సార్. నువ్వు ఈ సినిమాలు ఇచ్చినావు ఎలా అనిపిస్తుంది నీకు, అంటే నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ నా క్యారెక్టర్ ఇచ్చిన ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే లీడ్ క్యారెక్టర్ రావడం అనేది కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అట్లాంటిది లీడ్ క్యారెక్టర్ రావడం అండ్ థియేటర్కి రావడం, ఎంత మూవీ చేసినా మనీ ఖర్చు పెట్టినా అది సగంలో ఆగిపోతుంది. కానీ ఈ మూవీ అయితే ఏం ఫస్ట్ ఏమనుకున్నారో ఎండింగ్ వరకు అదే థియేటర్కి రావడం వచ్చింది. కానీ ఇంకింట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంటే లీడ్ క్యారెక్టర్ రావడం ఇంకా పోస్టర్ మీద ఫోటో పడడం అనేది హ్యాపీగా ఉంది. పోస్టర్ పడ్డ తర్వాత కూడా రెండుసార్లు షూటింగ్ రాలేదు రమ్మంటే ఎందుకు? అంటే అప్పుడు కుదరలేదు సార్ టైం, కాలేజ్కి వెళ్ళడం. అంటే ఒక అగ్రిమెంట్ తీసుకున్నా కుదరాలి అంటే ఎలామా? టైం అది కదా. ఓకే, ఈరోజు ఆలివ్ మీడియా మాకు మంచి చక్కటి అవకాశం ఇచ్చారు మా సినిమాని ప్రమోషన్ చేయడానికి, ఎందుకంటే చిన్న సినిమాని ఇలాంటి ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రమోట్ చేయడం మాలాంటి చిన్న డైరెక్టర్లకి నిర్మాతలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో అందరూ ఫిబ్రవరి 2వ తారీఖున సినిమా రిలీజ్ ఉంది, అందరూ ప్రేక్షకులందరూ వచ్చి మీ యొక్క ఆశీస్సులు ఇచ్చి నా యొక్క సినిమా ఉరివిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఫెబ్ 2న ఉరివి మూవీ రిలీజ్ అవుతుంది, మీ అందరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాం, మీ అందరూ సపోర్ట్ ఉంటారని అందరం కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 2వ తారీఖున వరల్డ్ వైజ్గా సినిమా రిలీజ్ చేయడానికి సన్నాలు చేస్తున్నాము. ఫిబ్రవరి 2 రిలీజ్ అవుతుంది. తెలంగాణ ఆంధ్ర ప్రేక్షకులు తప్పక ఈ సినిమాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.